వివాదాల సావాసంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇప్పటికే విరివిగా నానుతోంది. మీడియాలో తరచూ ఆమె పేరు వినిపిస్తోంది. ఈ హీరోయిన్ కోసం హీరోలు ఫర్జాన్ అక్తర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్లు కొట్టుకుంటున్నారంటూ మీడియాలో రూమర్లు వినిపిస్తున్న వేళ దీని మీద మీడియా వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇప్పటికే శ్రద్ధ ఇబ్బంది పడుతోంది. అలాంటిది ఆమెను విలేకరుల సమావేశంలో అడ్డంగా బుక్ చేశాడు రైటర్ చేతన్ భగత్. తాను రాసిన ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల్ ఆధారంగా ఒక కొత్త సినిమా సిద్ధమైన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ హీరోగా చేయగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా చేసింది. మోహిత్ శర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మేలో విడుదలవుతోందో ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రెస్ మీట్ జరిగింది. దానికి చేతన్ భగత్ ముఖ్య అతిథిగా వచ్చాడు. విలేకరుల బాయ్ ఫ్రెండ్ అంటూ ఏదో ప్రశ్న అడగగానే అతను ఆమె వంక చూపించేశాడు. నువ్వైతేనే బాగా సమాధానం చెప్పగలవు, నీ మీద మీడియాలో అఫైర్ డిస్కషన్ సాగుతోంది కదా అంటూ మైక్ ఇచ్చేశాడు చేతన్. ఒక్కసారిగా అంతటి ప్రముఖ రైటర్ అందరిలో ఆమెను ఇరికించగా శ్రద్ధాకు పరికి పిచ్చ కోపం వచ్చింది. అన్నిటికంటే ముందు ఆమె భారీగా షాక్ గురైంది. చేతన్ అలా అంటాడా అంటూ ఆమె ఇబ్బంది పడింది. వెంటనే మాటను దాటేసి వేరే విషయం మాట్లాడింది. మాటనైతే దాటింది కానీ ఆమె ముఖంలోని ముఖకవళికలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఆమెను కాపాడడానికి అన్నట్టు మైక్ అందుకున్న అర్జున్ కపూర్ టాపిక్ మార్చేసి ఆమెను కాపాడాడట.